కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి భవన్లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేక భేటీ అయ్యారట ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము జూనియర్ ఎన్టీఆర్ని ని పిలిపించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఉన్నటువంటి విషయంలో మరి దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏ ఇబ్బందులు ఏపీ లేవు అంత సానుకూలంగానే ఉంది అయితే జూనియర్ రిటైర్ అయితే కొద్దిసేపటి క్రితం మరి ప్రత్యేక భవన్లో ద్రౌపది ముర్ముతో మీట్ అవ్వడం చాలా ఉపద్రవని తనకి సంబంధించిన ప్రత్యేక విషయాల్లో మరి భేటీ అయ్యే విషయాన్ని అడిగి తెలుసుకురావాలని మరి ముర్ముని ఎన్టీఆర్ అయితే కోరారట ప్రస్తుతం భేటీ అయినటువంటి ద్రౌపది ముర్ముకి సంబంధించిన విషయాలు అయితే ఎంతగానో వైరల్ అవుతోంది ఆయన నిజంగా అభిమానులు సైతం ఎంతగానో ఆక రాష్ట్రపతి తి జూనియర్ ఎన్టీఆర్ తో సహా మరి ఇప్పుడు ఎంతో చక్కగా అక్కడికి వచ్చినటువంటి విషయాల్లో తన విషయాన్ని కూడా వెనకేసుకుని వచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి భవన్ లో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయినటువంటి మరి రాష్ట్రపతి జూనియర్ ఎన్టీఆర్ ని పొగడతలతో ముంచెత్తుందట మీలాంటి ఆర్టిస్టులు తెలుగు సినిమాలో పుట్టడం చాలా గర్వకారణంగా ఉందని అంతేకాకుండా మిగతా విషయాల్లో సైతం నీకంత మరి నాకు అంత జాగ్రత్త అంటే కాస్త అయినా ఆలోచించాలంటూ చెప్తున్నారట కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుంటే ఎక్స్ట్రాడనరీ అంటూ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆస్కారాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా అందించారట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము